తెలంగాణలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సరికొత్త తలనొప్పులు వస్తున్నాయా ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ అసలు పని చేసుకోవాలా వద్దా అన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఇద్దరితో మొదలైన ఇబ్బందుల పర్వం ఇంకా పెరగబోతోందా ఉన్న చోట ఆశావాహుల దూకుడుకు కారణాలేంటి కేవలం మహిళలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఎంత సీరియస్గా సిద్ధం అవుతుందో పార్టీలు ఆశావహులు కూడా అంతే సీరియస్గా టికెట్ కోసం పావులు కదుపుతున్నారు సిట్టింగ్ గిట్టింగ్ జాంతానాయ్ అంటూ ఎవరికి వారు తలో గాడ్ఫాదర్ ని పట్టుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకున్నా పోటీ కోసం గ్రౌండ్ వర్క్ కూడా చేసేసుకుంటున్నారట హ్యాట్రిక్ కొట్టి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు అక్టోబర్ డెడ్ లైన్ గా పెట్టుకుని పనులు చేసుకోవాలని పలు నియోజకవర్గాల్లో ఆశాబహుల హడావిడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేఖా నాయక్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మరోసారి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఖానాపూర్ మీద నజర్ వేశారట జాన్సన్ భూక్యా నాయక్ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారట సెట్టింగ్లకే తిరిగి సీట్లన్న మాటను కూడా లైట్ తీసుకుంటున్నారట ఆయన కేటీఆర్ తనకు స్నేహితుడని ఆయన ఖాతాలో సీటు ఖాయమని చెబుతూ నియోజకవర్గం అంతా కలియదిరిగేస్తున్నారట భూక్యానాయక్ దీంతో ఇప్పుడు రేఖానాయక్ వర్గంలో టెన్షన్ మొదలైందట మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగాలని అనుకుంటున్నారామె కానీ మరో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ పై నజర్ పెట్టారట ఇప్పటికే అక్కడ రాజకీయ పర్యటనలు మొదలు పెట్టారట మైనంపల్లి రోహిత్ ఈసారి చాలామంది సిట్టింగ్లను మార్చే ఉందని లెక్కలు వేసుకుంటున్న రోహిత్ తనకు కేసీఆర్ అవకాశం ఇస్తారని చెబుతున్నారట దీంతో నియోజకవర్గంలోని పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట పద్మా దేవేందర్ రెడ్డి అట్నుంచి ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడంతో మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో అధికార పార్టీ పోటాపోటీ కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది పైకి ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కనిపిస్తున్నా రాను రాను ఇలాంటి వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు ఈ కొత్త రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న ఆందోళన కూడా స్థానిక క్యాడర్ లో పెరుగుతోందట ప్రత్యేకించి మహిళా శాసన సభ్యులు ఉన్న నియోజకవర్గాలే టార్గెట్ అవ్వడం ఏంటన్న చర్చ కూడా జరుగుతోందట ఆశావాహుల దూకుడుకు అధిష్టానం కళ్లం వేస్తుందా లేదా అన్నది చూడాలి